एक नमस्कार अपील नेलूर जिला अंटे प्रशांततकु गौरवानिकि जिला ఒక పాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల్లో నెల్లూరు అంటే చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు పద్ధతి ప్రకారం నడుచుకునేవాళ్ళని స్టాల్ వర్డ్స్ నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు. ఈరోజు నెల్లూరు జిల్లా పరిస్థితి ఈ 2 సంవత్సరాల 2 మాసాల్లో ఎంత ఘోరంగా తయారైపోయిందంటే దౌర్జన్యాలు అక్రమాలు దోపిడీలు నేరాలు ఘోరాలు తప్పుడు కేసులు మళ్ళీ రివర్స్ తప్పుడు కేసులు క్వశ్చన్ చేస్తే ఎస్సిఎస్టి కేసులు ఈ మా వాళ్ళు కేసులు పెడితే దిక్కులే. అది ఇప్పుడు పతాక స్థాయికి పరాకాష్ఠకి చేరిపోయింది. అల్టిమేట్ గా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే తన అనుచరుల చేత ఫోర్జరీ అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఒక ఒక ఎంపీ రూలింగ్ పార్టీ పార్లమెంట్ మెంబర్ పేరుతో ఆఫ్టర్ ఆల్ మట్టి గ్రావెల్ దొరుకునేదానికి సర్వేపల్లి రిజర్వాయర్లో సర్వేపల్లి ఎమ్మెల్యే అనుచరులు ఒక ఫోర్జరీ డాగ్ ది అప్లికేషన్తో ఎంపీ పేరు మీద ఎవరయ్యా ఎంపీ అంటే మాగుండు శ్రీనివాసులెడ్డి ఒంగోలు ఎంపీ ఆయన నీ రిజర్వాయర్లో మట్టి దొలుకునేదానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి అప్లికేషన్ పెట్టాడు. అది ఎవరు పెట్టారు? 2-3 దరఖాస్తులు 2-3 పేర్లతో ఒకే వ్యక్తి రాసి పోజరీ చేసిన ఆయన ఎవరంటే సర్వేపల్లి ఎమ్మెల్యే అనుచరుడు పెట్టారు. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. ఇది ఇది ఎట్ట జరుగుతుందంటే మే 30వ తేదీన మా వాళ్ళు ఇది సర్వేపల్లి రిజర్వాయర్లో దోపిడీ జరుగుతుంది అని చెప్పేసి జర్నలిస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ లో వచ్చింది. జర్నలిస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇది నిత్యం మీడియా ముందు నీతి వాక్యాలు పలికే పెద్ద మనిషి ఈ గ్రావెల్ మాఫియా దందాకి ఏమి కథ చెప్తారో. 12 గంటలు దాటితే గొలగమూడిలో సామాన్యులు, గొలగమూడి అంటే గొలగమూడి టెంపుల్, వేల మంది భక్తులు ఉంటారు. సామాన్యులను కూడా తిరగనీయని వెంకటాచలం ఎస్ఐ బృందానికి అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు కనిపించడం లేదా అని పెట్టాడు. 8వ తేదీ మే 30 సాయంత్రం 6:04 7 గంటల ఆయన గోవర్ధన్ రెడ్డి గారు 7:08 కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన పెట్టాడు సర్వేపల్లి రిజర్వాయర్ నుండి అన్ని అనుమతులతో గ్రావెల్ తరలిస్తున్న విషయంలో సోషల్ మీడియా వేదికగా వైకాపా నాయకులపై నిందలు మోపి దుష్ప్రచారానికి పాల్పడుతున్న బ్లాక్ మైలర్స్ గురించి ప్రజలే ఆలోచించాలి. మే 30 నేనేమంటానంటే ఇది విపరీతంగా సర్వేపల్లి రిజర్వాయర్లు, కంటేపల్లిలు, ఇరువూర్లో నియోజకవర్గం అంతా, జిల్లా అంతా అందరు ఎమ్మెల్యేలు ఇష్టానుసారం గ్రావెల్ మాఫియా, గ్రావెల్ దందా, ఇసుక, మట్టి. దాంట్లో మేము మా అక్కడ ఉండే గ్రామస్తులు, సర్వేపల్లి రిజర్వాయర్ పక్కన ఉండే గ్రామస్తులు జూన్ 19వ తేదీ జిపిఎస్ జియోట్యాగ్ పెట్టి జిపిఎస్ లో 7:30 గంటలకి విచ్చలవిడిగా 4 హిటాచీలు 50 ట్రక్కులు ఎత్తుతుంటే జిపిఎస్ పెట్టి కంప్లైంట్ పంపించారు. నేను కూడా స్టేట్మెంట్ పంపించాను. 2 రోజులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అట్టుపోయినాడు, వాటిని రంసేపు ఆపాడు, మళ్ళీ వదిలేదు. మళ్ళీ నెక్స్ట్ డే జూన్ 20-21 తేదీలో రాత్రి 8:30 గంటలకు లొకేషన్ టైము విపరీతంగా ఫ్లడ్ లైట్లు పెట్టేసేసి దోపిడీ చేస్తుంటే మేము కంప్లైంట్స్ ఇచ్చాం. అప్పుడు ఇంకా విధి లేక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేత ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇప్పించారు. ఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు? సర్వేపల్లికి ప్రధానంగా సర్వేపల్లికి సంబంధించి ఆయన కనుసన్నల్లో ఉండే ఎగ్జిక్యూటివ్. ఏ పోలీస్ స్టేషను? సర్వేపల్లి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ వెంకటాచలం పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లో 8,000 క్యూబిక్ మీటర్లు ఎత్తితే 18,000 ఎత్తుతుండారు అని చెప్పేసి ఇది 21
జూన్ 21వ తేదీ ముద్దాయి A2 ఎవరంటే ఎం శ్రీనివాసులు రెడ్డి సన్ ఆఫ్ ఐ మీన్ రాఘవరెడ్డి ఎం శ్రీనివాసులు రెడ్డి అంటే మాగుంటి శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ తండ్రి గారి పేరు రాఘవరెడ్డి ఈ కేసులో క్లియర్ గా పెట్టారు పెట్టింది ఎవరు వెంకటాచలం సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ కట్టాడు 427 ఐపిసి 21 వితిన్ ద బ్రాకెట్స్ 4 ఎంఎండిఆర్ఏ సెక్షన్స్ కింద అంటే ఐపీసీ 427 కింద 21 4 క్రింద మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ మీద క్రిమినల్ కేసు పెట్టారు ఇది ఇంజనీర్లు ఇచ్చిన కంప్లైంట్ ఇవన్నీ ఎఫ్ఐఆర్ లో షేక్ కరీముల్లా వెంకటాచలం ఎస్ఏ అంటే సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలో హెడ్ క్వార్టర్స్ లో ఉండే పోలీస్ స్టేషన్ లో ఒక అధికార పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన ఏదో దిగజారి గ్రావెల్ తోలుకున్నట్టు అక్రమంగా ఒంగోలు ఎంపీ వాళ్ళ కుటుంబం 1991 నుంచి పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళ అజాత శత్రువులు ఎవరు జోలికి పోరు ఎవరిని ఇబ్బంది పెట్టరు ఏదైనా వీలైతే సహాయం చేస్తారు మాగుంట వాళ్ళ కుటుంబం ఏంటంటే సుబ్రహ్మణ్యరెడ్డి గారి నుంచి కూడా ఎవరికైనా 10 మందికి సహాయం చేయటం అంటే మా పక్క ఊర్లు మాకు అన్ని విధాల అందరం కలిసి ఉండేవాళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎప్పుడు చీమకు కూడా అన్యాయం చేయలే మాగుంట శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ ఈరోజు అసలు మాగుంట శ్రీనివాసరెడ్డి పేరుతో మళ్ళీ మాగుంట ఆగ్రో ఇండస్ట్రీస్ దీంట్లో క్లియర్ గా అన్ని వివరాలు ఉన్నాయి దీని లోపల ఎఫ్ఐఆర్ లో ఇది చదివి వినిపిస్తా ఇక్కడ ఎం శ్రీనివాసరెడ్డి సన్ ఆఫ్ రాఘవరెడ్డి మాగుంట ఆగ్రో ఫార్మా లిమిటెడ్ నెల్లూరు తర్వాత హూ రిసీవ్డ్ పర్మిషన్ అండ్ లైసెన్స్ టు ట్రాన్స్పోర్ట్ ద గ్రావెల్ ఇన్ ద అబో రిజర్వాయర్ డగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ 10,629 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఎక్సెస్ గ్రావెల్ వితౌట్ టేకింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ హెన్స్ ద ఎఫ్ఐఆర్ ఐ మీన్ యాక్షన్ టేకన్ ద అబో ఇన్ఫర్మేషన్ రివీల్స్ కమిషన్ ఆఫ్ అఫీషియల్స్ ఇదంతా వివరాలు ఇచ్చిన నేనేమంటానంటే ఈరోజు ఒక చిన్న మామూలు లేమ్యాన్ ఒక సగటు మానవుడికి గ్రావెల్ దువ్వుకునేదానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి సన్ ఆఫ్ రాఘవరెడ్డి మాగుంట రాఘవరెడ్డి గారి కుమారుడు ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు గ్రావెల్కి అప్లికేషన్ పెడతాడా నంబర్ 1 నంబర్ 2 పెట్టాడు అని అంటే ఆ ఇంజనీర్ ఎవరన్నా వాళ్ళ పిఏకైనా ఫోన్ చేసి ఏమయ్యా మీ అప్లికేషన్ వచ్చిందా లేదా 3 అప్లికేషన్ ఒకే హ్యాండ్ రైటింగ్ తో ఉంటే ఒకే దొంగ సంతకాలు పెట్టుంటే ఇది బోధనరెడ్డి గారి డైరెక్షన్ లో వాటికి పర్మిషన్ ఇప్పించటం అక్కడ 10 మంది అబ్జెక్షన్ పెడితే ఆయన గ్రూప్ లో ఆయన ఫోన్ లో నుంచి గ్రూప్స్ అన్నిట్లో కాగానికి వద్దనండి ఫోన్ లో నుంచి మే 30వ తేదీ ఇది అన్ని అనుమతులతోనే తవ్వకాలు జరుగుతున్నాయి తెలుగుదేశం వాళ్ళు అనవసరంగా ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి పెట్టడం